కరోనా వ్యాధి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయి నానా బాధలు పడుతున్నారు. ఎంతోమంది తిండి తెప్పల్లేక అలమటిస్తున్నారు. ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లోనో, ఖమ్మం ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనో కాదు, హైదరాబాద్ నడిపొడ్డున ఈ కళాకారుల ఆక్రందన వినండి. అందరినీ ఆనందింపజేసే కళాకారులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. వారికి మన వలన వీలైనంత సాయం చేద్దాం. మాయదారి మైసమ్మ పాట తెలియని తెలుగువాడున్నాడు. ఆ పాట స్వయంగా రాసి ప్రైవేట్ ఆల్బంలో పాడి రిలీజ్ చేసిన శ్రీ క్లెమెంటో తన తోటి కళాకారుల కోసం ఇప్పుడు మనల్ని అభ్యర్థిస్తున్నారు. అందరికీ శుభాభినందనం. కళను నమ్ముకొని కళపై ఆధారపడి బ్రతికేటటువంటి కళాకారుల జీవితం ఈరోజు దుర్భరంగా మారిపోయింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి మూలంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా మరియు దాండియా కళాకారులందరూ కూడా ఈరోజు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే మా కళాకారుల అభ్యున్నతికి, వారి యొక్క జీవనోపాధికి మీరు అందరూ కూడా ఇదోధికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనీసం హైదరాబాద్లో 2-3 వేల మంది ఈ ఆర్కెస్ట్రాను, ఈ దాన్యాను, కొన్ని కళారూపాలను నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గర పోవాలో ఏంటో మాకు ఇంతవరకు ఏం బోధపడడం లేదు. మాకు ఇంతవరకు ఎవరి ద్వారా కూడా ఎటువంటి సహాయం అందలేదు. దయచేసి కళను అభిమానించేటువంటి కళాభిమానులు మా కళాకారులకు ఇతోతికంగా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. నమస్కారం అండి, నా పేరు చక్రవర్తి. అంటే ప్రజెంట్గా ఏంటంటే అందరికీ ఇటువంటి కరువు పరిస్థితి మేము వస్తామని ఎప్పుడు ఊహించుకోలేదు. ఈ రోజు వస్తే రేపు పండగ, ఈరోజే పండగ లాంటి వాళ్ళం మేము ఆపిస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఒక 3 నెలల వరకు ఈ సీజన్ ఇలాగే ఉంటుంది. అంటే పార్టీలకు అతీతంగా అందరు కూడా మాకు సహకరించి, అంటే మీ ఎంతో అందరినీ ఆనందింపజేస్తాం, కానీ ఈరోజు చాలా బాధలు ఉండాల్సిన పరిస్థితులు పడ్డాము మాకందరికీ. అంటే ఈ ఒక బీజేపీ జగనన్న, మన రామతపూర్ లీడర్ గారు, ప్లస్ అలాగే అన్ని పార్టీల కార్యకర్తలు కానీ, మన తెలుగుదేశం ప్రభుత్వం అందరూ కానీ, టీఆర్ఎస్ కానీ అందరూ కూడా స్పందించి మాకు కళాకారులు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ తొందరగా వెళ్ళిపోవాలని కూడా మేము కళాకారులుగా మేము అందరం మొక్కుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.